మండలం? మాకు ఇక్కడనే శాంతినగర్ బయదేవూరు కమాన్పూర్. కమాన్పూర్ మేము కిరాయిలకు ఉంటున్నాము. ఎందుకు కిరాయిలకు ఉంటున్నాం? కిరాయిలు కట్టుకోలేంత సోమత్ మాకు అది లేదు. మేము పనికి పోతే మాకు పనికి కూడా ఎవరు పిలుస్తలేరు. ఎవరు పిలవకపోతే హోటల్లో పని చేస్తే 200 వస్తున్నాయి. ఆ 200 మేము కిరాయి కట్టుకోవాలా? మేము తిండి ఏం తినాలని కరెంటు బిల్లు ఇంటి కిరాయి కట్టలేక మేము ఇది కాక తాళం వేసారు. ఇళ్ళలో కిరాయి కట్టలే కడతలేరు అని ఇళ్ళలో తాళం వేసారు. తాళం వేస్తే అంతకుముందు ఎక్కడ ఉన్నారమ్మా? ఇక్కడనే కిరాయికి లేకే ఉన్నాం. కిరాయిలకు ఉన్నాం. కిరాయిలకు ఉంటే కిరాయిలు కట్టలేక మాకు సోమత లేక మేము కట్టుకోలేక మేము ఇది కాక మేము డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని ఇక మరి ఇళ్ళన వచ్చి ఉందాం అని అని వచ్చి ఇగో ఊడ్చుకుంటుంటే చెత్త చెత్త ఉంటే మొత్తం సాఫ్ చేసుకుంటున్నాం. సాఫ్ చేసుకుంటుంటే కాదు పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు ఇక వీళ్ళకైతే మొత్తానికి ఇంటికి తాళం వేసారు, అందరికి వేసారు. మేము కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమందికి కట్టుకోలేనంత స్తోమత ఉందయ్యా. కాబట్టి రేపు కూలి నాలు చేసుకునేట్టు వాళ్ళము. అదే కూలి నాలు దొరుకుతుందేమో అని అనుకుంటే ఆ కూలి నాలు కూడా దొరకకుండా మొత్తం బీఆర్ఎల్. మేము శాంతినగర్ కరీంనగర్లో శాంతినగర్ అనే మండలంలో ఉంటున్నాం అన్నమాట. కొత్తపల్లి మండలం మాది. మేము ఇక్కడ 3 నుంచి నా పెళ్ళైన 3 నుంచి ఇక్కడనే ఉంటున్నాం. నాకు వెనక ముందు ఎవరు లేరు. ఉన్న ఒకటే భర్త, నాకు ఒక కొడుకు. మా భర్త చేస్తేనే కానీ ఇంట్లో ఇంట్లో వెళ్ళదు. ఆ ఒక్కడి మీద మాకు స్తోమత లేదు కట్టే అంత ఇంటికి రాయి. మేము ఇంట్లో కోసం ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం, ఇక్కడ మా ఎక్కడెక్కడికో పోయినాం. అయినా కూడా ఎవరు దేకట్లేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా కూడా పైసలు కావాలంటారు అవిటికి ఇవిటికి అని చెప్పేసి. ఆ స్తోమత, ఆ పైసలు పెట్టే స్తోమత లేకనే మేము అందరి దగ్గర అడిగి 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 ఏం చేయలేక ఈ శాంతినగర్లో ఈ డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ కట్టించింది. కేసీఆర్ ఎన్నో రోజులుగా ఇస్తాం, అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం ఇస్తాం అన్నాడు. ఆయన ఇయ్యలేదు. ఇంకా చూసి 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 విసుకొచ్చింది. మా ఇంటికి ఇల్లు కట్టలేక వాళ్ళు తాళాలు వేసేసారు. తాళాలు వేస్తే మా పరిస్థితి ఏంది? నా పిల్లగాన్ని పట్టుకొని నేడు ఉండాలి. నాకు వెనక ముందు అయితే లేరు కదా, ఎవరి ఇంట్లో పోయి కూడా ఉండలేను నేను. మరి ఇప్పుడు ఏడు ఉండాలి? ఇప్పుడు అన్నీ మేము కరీంనగర్ ఉండేటోళ్ళం. పెళ్ళైనాక ఇక్కడ హాస్టల్లో చదువుకున్నా నేను. హాస్టల్ నాది హన్మకొండలో ఒక హాస్టల్లో చదువుకున్నా. పెళ్ళయింది, పెళ్ళైనాకలే 3 నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఏది లేదు. అందుకే ఎన్నో అప్లికేషన్లు జరిగినాయి, ఎన్నిటికో ప్రయత్నించినా ఏది లేకనే ఆ గుట్ట మీద ఎన్నోసార్లు వేసుకున్నా. శాంతినగర్లో ఉన్న గుట్ట పైన నేను వేసుకున్న కొద్దీ వాళ్ళు గుల కొడుతురు. నేను ఎన్నిసార్లు వేస్తా అని సార్లు గుల కొడుతురు. మీకు పట్టలు కావాలంటే పైసలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. నగర కట్టే స్తోమత లేదు. ఈ శాంతినగర్లో ఇగో ఈ డబుల్ బెడ్రూమ్లో అన్యాయంగా ఆ బాత్రూమ్లకి తాగడానికి అన్నిటికీ వాడుతుర్రు. నేను పిల్లగాన్ని పట్టుకుని బతకడానికి ఇందులోకి వచ్చిన. అత్తే నాతో పాటు కూడా కొంతమంది వచ్చిర్రు. వచ్చినందుకు మేము ఇలా బతుకుతాం అన్నందుకు పోలీసులు వచ్చిర్రు. 10 దాకా పోలీసులు వచ్చి మమ్మల్ని అన్యాయంగా ఈడ్చి పడేస్తురు. ఈడ్చి పడేసి ఎట్లా పడితే అట్లా కొడుతుర్రు. చిన్న పిల్లల్ని చూస్తలేరు, పెద్దోళ్ళని చూస్తలేరు. ఎవరు రాలేదు. ఇక్కడిక్కడ ఉన్న ఫోన్లు వేసి వాళ్ళకి పోలీసులకు ఫోన్లు వేసి చెప్తున్నారు. వాళ్ళు వచ్చేమో మమ్మల్ని వాళ్ళు మాట వింటలేరు. మేము ఎందుకు మాట ఎందుకు ఉంటున్నాం? మా పరిస్థితి గిరి అన్న కూడా వింటలేరు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చిర్రు, మీకు ఎవరికన్నా నుంచి పర్మిషన్ ఉందా అని మమ్మల్ని నోర్లు మోయిస్తుంది. మాకు ఎవరికైనా పర్మిషన్ లేదు. మాకు బతకడానికి ఇక్కడ కూడా ఇల్లు లేవు. అందుకే ఇప్పుడు అన్నీ పోతున్నాయి. ఇంట్లోకి వచ్చినాం, అది కూడా ఎన్ని రోజులు? మీరు ఎన్ని ఎప్పటి వరకు ఇస్తా అంటారు? సరే ఇస్తారు, ఆ ఇచ్చేదాకా మేము ఇక్కడ ఉంటాం. మాకు ఎక్కడ లేదు. మరి మమ్మల్ని రోడ్లో మీద బతకమంటారా? ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? ఇల్లు కావాలి మాకు, బతకడానికి ఇల్లు కావాలి. పోలీసు మేము ఎదిరించినందుకు మాకు ఇల్లు కావాలి. మేము ఇట్లా ఉంటాం అన్నందుకు ఆడోళ్ళు చూడకుండా ఆడోళ్ళని పోలీసులు నెట్టి నెట్టి డోర్ వేసి పెట్టిరు. మాకల్లా తీసుకపోయారు, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకపోయారు. మేము వాళ్ళతో మాట్లాడిస్తాం, మీకు వీళ్ళతో 10 దాకా వచ్చారు. అచ్చేటి కూడా మేము రాకుండా చేస్తాం. సంతకాలు చేస్తే మీరు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. మీరు మిమ్మల్ని జిల్లాలు దాటి తీసుకపోతాం అని మాట్లాడుతున్నారు మమ్మల్ని. ఆడ పోలీసులతో మమ్మల్ని కొట్టిస్తారంట.
ఆడవారిని వీడియో అయితే వాళ్ళు వీడియో తీస్తే తప్పులేదు, మేము ఈ అన్యాయం జరుగుతున్న వీడియోలు తీస్తే ఆడదాన్ని చూడకుండా ఆడదాన్ని చాదుల చేసి మరి గుంజుతుంది మొగోడు మొగ పోలీసు. వాళ్ళు చేస్తే తప్పంటే మేము చేస్తే వాళ్ళు చేస్తే కరెక్ట్ అంటే మేము చేస్తే తప్పంట. మేము ఏం కూడా అడుగుతలేం కదా, మొత్తానికే ఇయ్యుర్రి మాకు అని అడుగుతలేము. ఏదో మీరు ఇస్తారు, ఇచ్చేదాకా మాకు ఇళ్ళ బతకడానికి ఇయ్యుర్రి, అప్పుడు మీరు వెళ్ళిపోమ్మంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతాం, ఏంటన్నా బతుకుతాం అంతే. మీరు చిన్న రోడ్డు పైన చిన్న జాగించినా మాకు అజ్జాలు, ఎన్ని రోజుల నుంచి ప్రయత్నించినా ప్రయత్నించాం ఏది కాలేకనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇవి అన్యాయంగానే పోతున్నాయి, మేము ఉంటే మంచిగానే ఉంటాయి. 500 రూపాయల కూలి, ఇళ్ళు కిరాయి అంటే 4000 కిరాయిలు కట్టాలని, ఆ కరెంటు బిల్లు 500, మళ్ళీ అన్ని అన్ని కరెంటు బిల్లు ఇళ్ళు కిరాయి అన్ని కట్టుకునే సరికల బయట గుంజుకొస్తే ఇగో మా మళ్ళీ ఇగో ఈమని ఇగో ఈమె ఈమని టీ ఇగో గిట్నే సెల్లు పట్టుకొని చూస్తుంది వీడియో తీస్తుంటే కబడి ఇట్లా పట్టు మొత్తానికి ఇట్లా పట్టి చెల్లు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో ఇయని అప్పటి వరకు మాకు స్తోమత లేదు, కట్టుకునే స్తోమత ఇచ్చే వరకు మేము ఇల్లు ఉంటాం, పూర్తిగా సొంతానికే ఉంటదా ఉంటామని అంటట్లేదు కదా. వాళ్ళు ఇచ్చే వరకు ఇవి ఎట్లాగో నాశనం అవుతున్నాయి, మేముంటాయన్న మంచిగా ఉంటాయి కదా. అప్పటి వరకు మేము అన్న చిన్న పిల్లలు వేసుకొని జల్లలు వేసుకొని ఏ రాత్రి పడితే ఎందుకు ఉండాల్సి వస్తుంది మా పరిస్థితి, ఇళ్ళలో కట్టలేని స్తోమత ఉంది కాబట్టి. మరి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ సర్పంచ్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, ఎక్కడికి పోయినా ఎవ్వరు కూడా మాకు రెస్పాన్స్ తెచ్చుకున్నాం, గుడిచకు వేసుకో గుట్టకు వేసుకున్నాం గుడిచలు, వేసుకుంటే 4-5 సార్లు కూల కొట్టి 10 గుడిచలకి 20,000 తీసుకపోతే కట్టెలు వచ్చినాయి, కట్టెలు అన్ని వేసుకోపోయారు. కొత్త కవర్లు కవర్లు కొనుక్కొత్త కూడా కవర్లు కూడా 12,000 రూపాయలు పెట్టి కవర్లు ఇచ్చేయాలి. మాకు ఆదరు లేదు, ఏడ బతకాల మాకు ఎక్కడ బతికే స్తోమత లేదు, మీరు ఇచ్చే వరకు మేము గుంజు గుంజు కొడుతున్నారు వాళ్ళు కొట్టినట్టు తాళాలు. మేము అబద్ధం చెప్తే ఎంక్వైరీ చేసుకోరు, మమ్మల్ని కూడా ఆడోళ్ళని చిన్న గుంజి బయట గిట్లుగాడు సంఖలు ఉంటా కూడా గుంజి ఆడేసారు. మేము ఇన్నే చచ్చిపోతాం, మాకేది లేదు, దయచేసి తెలంగాణ ప్రభుత్వం వస్తే గరీబ్ రోడ్ ఉండకుండా కావాలని అని కేసీఆర్ అట్లా చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చిండు, ఏదైతే అన్ని కాంగ్రెస్ ఆధారణలో వచ్చినాయి కాబట్టి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాకు కూడా కొంచెం ఆశ కలుగుతుంది, ఎందుకంటే ఈయన ఆధారణలో మాకు వస్తాయేమో, ఇట్లనైనా మేము బతుకుతాము గరీబ్ వాళ్ళము అని. చచ్చిపోతే శవాన్ని రోడ్డు మీద వేసుకొని అట్లనుంచి అట తీసుకుపోయి ఎత్తుకొని పోయి ఆడ పెట్టి వచ్చినాం. మరి అంతకంటే ఈయన మానయ్య కుక్క చచ్చిపోతా కుక్కని పక్కకు గుంజి దానం చేస్తారు, మాకు అంత ఇది కూడా లేకుండా కాలు వస్తలేరు తెలుసా వాళ్ళు, ఎట్లా పడితే అట్లా ఇగ్గి పడేస్తుర్రు. మీరు ఏమైనా బెదిరిస్తున్నా సస్తారని అని అంటారు, అంటే సచ్చిగా పెట్టనంటారా వాళ్ళకి, సత్తనే కానీ గవర్నమెంట్ ఎంత మంది వచ్చిరమ్మా పోలీసు వాళ్ళు, పోలీసు వాళ్ళు 10 మంది వచ్చిరు బరాబర్. వాళ్ళకి 5 మంది వచ్చిండు, మమ్మల్ని అంటే ఊరు దాటి తీసుకెళ్తారంట మమ్మల్ని, జిల్లా దాటి తీసుకెళ్తారంట. మీకు ఏం కావాలమ్మా? మాకు ఇల్లు కావాలి, మాకు ఈ బెడ్రూమ్ లో శాశ్వతం అని మేము అంటాం. అయ్యా అరకుంట ఇచ్చిన సరే మేము ఇంట్లో మేము ఉంటాం, మాకు కిరాయి కట్టలేక మీరు ఇచ్చేది అర్థం చేసుకుంటా కడతారా గుట్టలకి, అడగ గుడిసె వేసుకుంటా గుడిసె కూడా తీకేస్తారు. ఒక్కొక్కరికి 5 ఉన్నాయి, ఉన్నాళ్ళకి
ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు ఈ నచ్చిండు, సరే నచ్చిండు, ఈయన ఇచ్చేంత వరకు అయితే మేము ఇందులో కొంచెం బతుకుతాం, ఎప్పుడు ఇస్తాడో ఇయని అంటలే, మేము ఇచ్చిన సార్ వెళ్ళిపోతాం. ఏంటంటే తల దాచుకుంటానికి మాకు ఇంట్లో స్థలం కావాలా, అట్లా మేము ఇంట్లోనే ఉండాలా, మేము ఇంట్లోనే కావాలా అని మాకేం లేదు. ఇచ్చినా పలే రోడ్డు మీద ఇంకంత గుడి చెప్పమయ్యా, మా పిల్లలు ఇంత పైసలు చదువుకొని ఇంత ఉద్యోగాలు చేస్తుర్రు అనన్న ఆలోచన.